మాఘపురాణం రెండవ అధ్యాయం. దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడు అను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసిన తర్వాత చాలా గొప్ప పుణ్యాత్ముడైనాడనమాట. అతడు తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలను కన్న తండ్రి వలె అన్ని విధాలా కాపాడుతూ ఉండేవాడనమాట. అయితే ఒకరోజు భూపాలనకు వేట నిమిత్తమై అడవికి పోవలసిన కోరిక కలిగిందనమాట. అయితే మనసులో ఆ కలిగినటువంటి ఆ కోరికను నెరవేర్చుకోవాలని ఎలాంటి వాళ్ళకైనా సరే ఇది సహజమే కదా. అయితే ఆ విధంగానే దిలీప మహారాజు కూడా వేటకు పోవాలని నిశ్చయించుకుని వేటకు కావలసిన అన్ని వస్తువులను కూడా సిద్ధం చేసి వేట దుస్తుల్ని ధరించి సైన్యంతో సమేతంగా వెళ్ళాడనమాట. అయితే దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూరముగాలతో నిండి ఉందనమాట. ఆ క్రూర జంతువులు కూడా సమీపం ఉన్నటువంటి గ్రామాల పైన పడి పశువులను మనుషులను చంపి నానా బీభత్సాలు చేస్తూ ఉండేవన్నమాట. అయితే దిలీపుడు అడవిలో మాటు వేసి మృగాలను చంపుతున్నాడనమాట. అతడి పరివారం అంతా కూడా మృగాలను మట్టు పెడతా ఉందన్నమాట. అయితే ఇలా కొన్ని రోజుల వరకు అడవిలోనే ఉండి అనేక క్రూర మృగాలను చంపారనమాట. అయితే దిలీపుడు ఒకరోజు మృగం పైన బాణం వేస్తాడనమాట. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగము పారిపోయిందనమాట. అయితే దిలీపుడు పట్టు విడవకుండా దాని వెంటనే పరిగెత్తి ముందు మృగము, వెనుక దిలీపుడు, అతని వెనుక పరివారం, ఇలా అందరూ పరిగెడుతూ ఉంటే ఆ మృగము ఒక కీకారణ్యంలోకి ప్రవేశించిందనమాట. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహం వల్ల నాలుక ఎండిపోయిందనమాట. పరివారం అందరూ కూడా నీటి కోసమై వెతుకులాడుతున్నారు. అయితే అదృష్టం కొద్దీ ఆ సమీపంలోనే ఒక సరస్సు అనేది కనిపించింది. దాన్ని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించాడనమాట. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉందన్నమాట. అయితే దిలీపుడును అతని పరివారము కూడా తృప్తి తీరంగా నీళ్లు తాగారనమాట. అయితే గట్టిపోయి ఉన్నటువంటి వటవృక్షం కింద అలసట తీర్చుకుంటూ ఉన్నారనమాట. అయితే దిలీపుడు వేటలో చెల్లా చెదురుగా తరిమి వేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలైన జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినాయనమాట. అయితే దిలీపుడు అతని పరివారంను వాటిని చూసి గురిపెట్టి బాణాలు వేసి చంపారనమాట. అయితే దిలీపుడు కూడా సంతోషించి వాటి చర్మాలన్నీ ఒలిచి తన నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడనమాట. అలా ఇంటి ముఖం పట్టి వెళ్తున్న సమయంలో మార్గంలో మధ్యలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురైనాడనమాట. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశిస్తూ ఉన్నాడు. అయితే ఆ బ్రాహ్మణ్ణి చూడగానే దిలీపుడు ఆగి చేతులు జోడించి నమస్కరించి నిలబడి ఆ బ్రాహ్మణుడు క్షణం ఆగి రాజును చూసి ఇతని ముఖవర్చస్సు చూస్తే గుణవంతుని వలె ఉన్నాడు, ఇతనికి ఏదైనా ఉపకారం చేయాలి అని మనసులో అనుకున్నాడనమాట. ఓ మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్న అందులో స్నానం చేయకుండానే ఇంటికి పోతున్నావేమి, మాఘమాస మహత్యము నీకు తెలియదా అని ప్రశ్నించాడనమాట. ఆ మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి చూసి విప్రోత్తమ ఇలా ప్రశ్నించారేమి అని అడిగాడనమాట. పరమపావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేస్తున్నాను అని బ్రాహ్మణుడు చెప్పాడనమాట. చిత్తం స్వామి, నాకు గుర్తులేదు, రాజప్రసాదంలో ఉన్నచో పురోహితులు చెప్తుండేవాళ్ళు. నేను మృగవియోధినై వచ్చి కొన్ని రోజులుగా ఈ అడవినందే ఉన్నాను. నాకు ఆ విషయం జ్ఞప్తికి లేదు, కాబట్టి మాఘమాస మహత్యము చెప్పవలసింది అని ప్రార్థించి అడిగాడనమాట ఆ బ్రాహ్మణ్ణి. అయితే ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్తున్నాడు, రాజా, ఈ సరస్సులో స్నానమాచరించి శుచివై ఇచ్చటికి రా. ఆ పిమ్మట మాఘమాస మహత్యం గురించి తెలుసుకునే విధాన్ని నేను చెప్తాను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు సరస్సు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చాడనమాట. ఆ బ్రాహ్మణుడు దిలీపుణ్ణి దీవించి, రాజా, సూర్యవంశపు కులగురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ వద్దకు వచ్చిస్తుంటారు కదా, ఆయన వల్ల మాఘమాస మహత్యం గురించి తెలుసుకునుము. ఆ మహామునికి తెలియంది ఏదీ లేదు, కాబట్టి అలా చేయమని చెప్పి బ్రాహ్మణుడు తన దారిన తాను వెళ్ళిపోయాడనమాట. అయితే దిలీపుడు తన పరివారంతో నగరాన్ని చేరుకున్నాడనమాట. మళ్ళీ మళ్ళీ బ్రాహ్మణ్ణి మాటల్ని గుర్తుకు తెచ్చుకొని ఇటులను ఆ రాత్రి గడిచిపోయిందనమాట.
అయితే మరుసటి రోజు ప్రాతకాలాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని మంచి ఉడుపులను ఒక సకల ఆభరణాలను ధరించి మంత్రి సామంతాదులు తనను వెన్నంటి వస్తుండగా వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళాడనమాట. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపాన్ని ఆచరించుకుంటున్నారనమాట. అయితే శిష్యులు వేదపఠనం గావిస్తున్న దిలీపుడు ఆ దృశ్యంను చూసి వారికి తపోభంగం కలగనీయకూడదు, కొద్దిసేపు మనమే వేచి ఉందామని అలాగే వేచి ఉన్నాడనమాట. అయితే దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు గురుతుల్యులు, అందువల్ల గురుభక్తి ఎక్కువగా ఉందన్నమాట. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుంచి లేచి రాజును కుశల ప్రశ్నల్ని అడిగి ఉచితాసనం పైన కూర్చుండబెట్టి అతన్ని రాకకు కారణం ఏమి అని అడిగాడనమాట. దిలీపుడు వశిష్ఠునితో, గురునత్తమా, తమ వలన నేను అనేక రాజధర్మములను పురాణ ఇతిహాసాలను విని సంతుష్టునైనాను, కానీ మాఘమాస మహత్యాన్ని గురించి దాని ధర్మాలను గురించి కానీ తెలియలేదు. ఆ విషయాలను తమ నుండి విని తెలుసుకోవాలని మీ వద్దకు వచ్చాను. కాబట్టి పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మహత్యంను వివరించవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడనమాట. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసం యొక్క మహత్యాన్ని ప్రతి ఒక్కరిను తెలుసుకుని ధరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని అన్నాడనమాట. అయితే మాఘమాసం యొక్క మహత్యంను వర్ణించుటకు నాకు కూడా శక్యం కాదు. ఇతర దినంలో చేయు క్రతువులు కానీ యాగాలు కానీ ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసంలో నదీ స్నానం చేసినంత మాత్రంలోనే కలుగుతుంది. కాబట్టి ఈ మాఘమాసంలో చేయు నదీ స్నానం వలన మనుష్యులు అత్యధిక పుణ్యాత్ములు అవుతున్నారు. అంతేకాకుండా ఈ మాఘమాసము అన్ని విధాలా పుణ్యప్రదమైనది అని కూడా చెప్పారనమాట. అంతేకాకుండా ఇతర పుణ్యకార్యముల వలన తాత్కాలిక స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందేమో కానీ మాఘమాస వ్రతం చేసి సంపాదించిన పుణ్యఫలం వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇంతకన్నా మహత్తు కలిగింది ఇంకొకటి లేదు అని చెప్పారనమాట. మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.